మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఆ నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కోలమర్క అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో డీవీసీ సభ్యులు వర్గీస్ మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ మృతి చెందారు. నలుగురు మావోయిస్టులపై 36 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఒక AK-47, ఒక కార్బైన్, 2 పిస్టల్స్తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు. ఎస్ హరీషా, గడ్చిరోలులో మావోయిస్టులకు పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ కమిటీ డివిసి సభ్యులు 4 మృతి చెందారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం గడ్చిరోల్ పోలీసులు పెద్ద విజయాన్ని సాధించారనుకుంటు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు గట్టి కోలుకోలేని ఎదురుదెబ్బ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్కరికి 36 లక్షల రూపాయల రివార్డు కలిగినటువంటి మావోయిస్టులు డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి 4 కూడా మృత్యువాత పడిన పరిస్థితి. ఇది మొత్తం తెల్లవారుజాము నుంచి ఛత్తీస్గఢ్, అదేవిధంగా గడ్చిరోల్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో, కొల్మర్కా అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చేసుకున్నాయి. మొత్తంగా ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఆ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించి అంటే మొత్తంగా అబూజ్మడికి సంబంధించినటువంటి నేతలంతా కూడా గడ్చిరోల్కి సంబంధించినటువంటి కొల్మర్కా అటవీ ప్రాంతంలో సిద్ధ తీరుతున్నారు, ఆ ప్రాంతంలో సమావేశం అవుతున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో పాటు గడ్చిరోల్కి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం, కూంబింగ్ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఆ కూంబింగ్ లోకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ కొనసాగుతున్న ఒక్కసారిగా ఎదురుపడినటువంటి మావోయిస్టుల పైన ఒక కాల్పులు చోటు చేసుకుని ఈ కాల్పుల్లో అక్కడికక్కడికే 4 మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 4 కూడా 36 లక్షల రూపాయలు రివార్డును కూడా ప్రకటించింది. తెల్లవారుజాము నుంచి కూడా ఎన్కౌంటర్ ఇంకా కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం దీనికి సంబంధించి కమాండోలు ఎన్కౌంటర్ లో సంబంధించిన దాంట్లో కూడా డీవీసీ సభ్యులు వర్గీసు, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజుతో పాటు ప్లాటూన్ సభ్యుడు మరో సభ్యుడైన వెంకటేష్ మృతి చెందారు. ఘటనా స్థలం నుండి కూడా AK-47, ఒక కార్బైన్, 2 పిస్టల్తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా వేసవి కాలం కావడంతో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఆకు రాలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకు రాలిపోవడంతో ఒక్కసారిగా దట్టమైన అటవీ ప్రాంతం ఆకు పచ్చగా ఉండటువంటి అంటే ఆ ప్రాంతంలో ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు అనే దాన్ని కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో హరీష సైదులు, ఈ అటవీ ప్రాంతంలో ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోందా? ప్రస్తుతానికి ఇంకా కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అటు ప్రాంతానికి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిన్న నుంచి ఈ రోజు వరకు మొత్తం కూడా ప్లాటినం సంబంధించిన నేతలు ఉన్నారన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఒక్కసారిగా కాల్పుల్లో 4 చనిపోతే ఇంకా కొంతమంది మావోయిస్టులు తుడుల్లో తప్పించుకున్నారన్న పక్కా సమాచారంతో మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా మొత్తం కూడా జవాన్లు పూర్తి స్థాయిలో అటు ప్రాంతంలో చొచ్చుకోరిపోతున్నారు. అగ్గి ప్రాంతాల్లో మరి పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం లోపలకి అటు ప్రాంతంలో చొచ్చుకోరిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకు మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ ఎండిపోయినటువంటి మొత్తం ఆకుల ద్వారా కూడా పెద్దగా నడుస్తున్నారు అంటే మావోయిస్టులు ఉన్న ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు స్థావరాలకు సంబంధించి డ్రోన్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఐడెంటిఫికేషన్ చేయడంతో పాటు ఈ ఎండినటువంటి ఆకుల ద్వారా నడుస్తున్న శబ్దాల ద్వారా కూడా మొత్తం కూంబింగ్ ప్రక్రియ సెర్చ్ ఆపరేషన్ కలిగినటువంటి జవాన్లకు మొత్తం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా స్పష్టత రావడంతో పాటు దారులు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎండిన ఆకు పైన కాళ్ళు వేస్తే శబ్దం వస్తుంది, ఈ శబ్దంతో ఎటువైపు నుంచి వస్తుందన్న ఒక కోణంతో కూడా మరోపక్క లోపలకి మొత్తం మావోయిస్టులు లోపల ఉంటే అటవీ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొద్దిమంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని ఇప్పటికే గడ్చిరోల్ పోలీసులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున డంపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో వరుస ఘటనల దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో గడ్చిరోల్ లో కూడా ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల చూసుకున్నట్లయితే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు హరీష.